అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న హనుమాన్ రామాలయాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో ఉదయం నుంచి ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పురవీధులు కాషాయి తోటలతో పూర్తిగా నిండిపోయాయి. ఈ రాష్ట్రాలకు రాజైనటువంటి రామరత్నండి ఇలా ఉన్నారని చూపించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఆ శ్రీరాముడు గత వందల సంవత్సరాలుగా ఒక విడుదలైనటువంటి శ్రీరాముడిని వాళ్ళు తీసుకొచ్చి ఎలాగైతే అయోధ్యలో ఇంతకుముందు ఉన్నట్టు తిరిగి అదే ప్రాంగణంలో మళ్ళీ ప్రతిష్టాపన చేయడం అనేది హిందూ ధర్మానికి ఉన్నటువంటి శక్తి. ఆ శక్తి వల్లే వందల సంవత్సరాలుగా కూడా ఇప్పటి వరకు కూడా ఇది అలాగే ఉంది. మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం జరగడం, ఈ నిర్మాణంలో భాగస్వాములు మన తరమందరము మనము ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తరం వాళ్ళందరి అదృష్టంగా భావిస్తున్నారు. యావత్ భారతదేశం ప్రతి ఒక్క గుళ్ళో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఊర్లో ఎక్కడైనా చూసినా ఉదయం నుంచి ఇంటి శుద్ధి గుడి శుద్ధి చేసి ఇవాళ అందరూ కూడా